బ్రేకింగ్ చూస్తున్న మాచర్ల ఎపిసోడ్ పై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈవీఎం ధ్వంసంపై సీఈఓ మీనా కుమార్ ప్రకటన తర్వాత వరుస ట్వీట్లతో మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యే వీడియోను తాము విడుదల చేయలేదని మీనా వెల్లడించారు. దీంతో పోలీసులు అధికారులు టీడీపీ కుమ్మక్కయ్యారని ఆరోపించారు అంబటి. అలాగే పిన్నెల్లి నకిలీ వీడియోను ఎక్స్లో విడుదల చేసిన నారా లోకేష్ పై చర్యలు తీసుకోవాలని మరో ట్వీట్లో డిమాండ్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. మాచర్ల ఎపిసోడ్పై రాజకీయ రగడ కొనసాగుతుంది. ఈవీఎం ధ్వంసంపై సీఈఓ మీనా ప్రకటన తర్వాత వరుస ట్వీట్లతో మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యే వీడియోను తాము విడుదల చేయలేదని మీనా వెల్లడించారు. దీంతో పోలీసులు అధికారులు టీడీపీ కుమ్మక్కయ్యారని ఆరోపించారు అంబటి. అలాగే పిన్నెల్లి నకిలీ వీడియోను ఎక్స్లో విడుదల చేసిన నారా లోకేష్పై చర్యలు తీసుకోవాలని మరో ట్వీట్లో డిమాండ్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. మాచర్ల ఎపిసోడ్పై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈవీఎం ధ్వంసంపై సీఈఓ మీనా ప్రకటన తర్వాత వరుస ట్వీట్లతో మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడుతున్నారు. నేటి ఐదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్. పవన్, ప్రస్తుతం ఎన్నికల పోలింగ్ తర్వాత జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి అంశం ఒక రకంగా రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. ప్రధానంగా ఇటీవల కాలంలో విడుదలైనటువంటి బయటకు వచ్చినటువంటి ఈవీఎం ధ్వంసంకు సంబంధించి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై వచ్చినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశంలో ఏపీసీఈఓ చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే వీడియో సర్క్యులేట్ అవుతుందో ఆ వీడియోకు సంబంధించినటువంటి ఫుటేజ్ని ఎన్నికల సంఘం నుంచి బయటికి విడుదల చేయలేదు అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఆయన చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ఒకసారిగా వీడియో విడుదలకు సంబంధించినటువంటి అంశం పైన రాజకీయంగా కూడా రగడ మొదలైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలీసులు అదేవిధంగా అధికారుల పాత్ర పైన విమర్శలు చేస్తూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేయడం కూడా ఒక రకంగా సంచలనంగా మారింది. పోలీసులు అదేవిధంగా అధికారులు కలిసి కుమ్మక్కయ్యినందువల్లనే వీడియో బయటకు వచ్చింది. అందులో భాగంగానే కుట్ర కోణంలో భాగంగానే వీడియోని బయటకు విడుదల చేసి సోషల్ మీడియాలో ఇతర మీడియా మాధ్యమాల్లో తీవ్ర స్థాయిలో ప్రచారం చేయడం ద్వారా ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి చేసేటువంటి అంశాలని ప్రచారం చేయాలన్నటువంటి ఒక కుట్ర ఉంది. ఆ కుట్రలో భాగంగానే వీడియోని విడుదల చేశారు. వీడియోకు సంబంధించినంత వరకు కూడా కేవలం ఈవీఎం ధ్వంసం చేయటం మాత్రమే చూపించారు. దానికి ముందు జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనలకు సంబంధించినటువంటి వీడియోస్ని ఎందుకు బయటకు తీసుకురాలేదన్నటువంటి ఒక ప్రశ్నని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది. అందులో భాగంగానే ఇదే అభ్యంతరాన్ని అటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీసీఈఓ కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మీడియాతో నిర్వహించినటువంటి చిట్చాట్లో ముఖేష్ కుమార్ మీనా చాలా స్పష్టం చేశారు. ఏదైతే వీడియో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంని ధ్వంసం చేస్తున్నట్టుగా చూపిస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని మాత్రం ఈసీ విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ వీడియోకు సంబంధించినటువంటి బయటకు వెళ్ళి ఎలా వెళ్ళింది అన్న దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో ఎవరి ప్రమేయం ఉంది, ఏ మాధ్యమాల నుంచి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది, ల్యాప్టాప్ల నుంచి అదేవిధంగా ఫోన్స్ ద్వారా ఎక్కడైతే మొదలైందో ఆ మొదలైనటువంటి క్రమాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకు ప్రత్యేకంగా అధికారులతో కూడా దర్యాప్తు చేస్తున్నాం అన్నటువంటి ఒక ప్రకటన కూడా చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈసీ చేసినటువంటి ప్రకటన ఆధారంగా చేసుకుని ఇటు రాజకీయంగా కూడా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. మంత్రి అంబటి రాంబాబు స్వయంగా స్పందించారు. ఏదైతే వీడియోకు సంబంధించినటువంటి అంశంపైన ఈ ముఖేష్ కుమార్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన తర్వాత పరిణామాలు కనుక పరిశీలిస్తే కనుక పోలీసులు అదేవిధంగా అధికారుల పాత్ర ఉంది అన్నటువంటి ఒక అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ఇరువురు పోలీసులు అధికారులు కలిసి కుట్ర కోణంలో భాగంగానే వీడియోని విడుదల చేశారన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసీని కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే హరీష్ చూసుకుంటే ఎన్నికల అధికారి మీనా కుమార్ మీనా ఆయనైతే ఆ వీడియో తాము విడుదల చేయాలని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులు అయితే అదే వీడియో ఆధారం చేసుకుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేయడం చూస్తున్నారు. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు, అటు ఆయన విడుదల చేయాలని చెప్తున్నారు, అదే వీడియో ఆధారంగా ఆయనపై 10 సెక్షన్ల మీద కేసులు అయితే నమోదు చేశారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ప్రస్తుతం ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా వీడియోకు సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉండేటువంటి ఒక సమాచారం ఒక వీడియోని
బయటికి ఎలా వెళ్ళింది, బయటికి తీసుకురావడంలో ఉన్నటువంటి కుట్రకోణం ఏముంది, ఆ వీడియోని అంతవరకే కట్ చేసి ఎడిట్ చేసి దాన్ని సర్క్యులేట్ చేయడం ద్వారా ఏ రకమైనటువంటి సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు అన్నదానిలో ఒక కుట్రకోణం ఉంది అన్నటువంటి ఒక అభిప్రాయం మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే కనుక కేవలం వ్యూహాత్మకంగానే వీడియోకి సంబంధించినటువంటి ఫుటేజ్ని తీసుకురావడం, ఆ తీసుకొచ్చినటువంటి వీడియో ఫుటేజ్ని బయట సోషల్ మీడియాలో ప్రచారం చేయటం, తద్వారా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడం, ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి పైన ఏదైతే జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన. ఎస్ఆర్ ఇష్యూ ఒక్క నిమిషం మీరు అలాగే హోల్డ్లో ఉండండి, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది. రైట్, ఇక ఈవీఎం ధ్వంసం కేసులో పరారీలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. కాసేపట్లో కోర్టులో విచారణ జరుగుతుందని తెలుస్తోంది. ఇదే సమయంలో పిన్నెల్లి కోర్టులో లొంగిపోతారనే ప్రచారంతో నరసరావుపేటలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నరసరావుపేట కోర్టు పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈవీఎం ధ్వంసం కేసులో పరారీలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. కాసేపట్లో కోర్టులో విచారణ జరుగుతుందని తెలుస్తోంది. ఇదే సమయంలో పిన్నెల్లి కోర్టులో లొంగిపోతారనే ప్రచారంతో నరసరావుపేటలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నరసరావుపేట కోర్టు పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు కరస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు పిన్నెల్లి వ్యవహారం చాలా విచిత్రంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క హైకోర్టులో పిటిషన్ వేశారని చెప్పేసి సమాచారం అందుతుంది, మరో పక్క నరసరావుపేట పోలీస్ స్టేషన్ కి వస్తారు, ఆయన అసలు లొంగిపోతారని చెప్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దానికి తోడుగా మరి కొంతమంది అక్కడ పోలీసులు మోహరించి అక్కడి అరెస్ట్ ఇప్పటికే రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు, అక్కడికి తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా మరొక వార్త బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. మొత్తంగా ప్రస్తుతం అయితే పిన్నెల వ్యవహారం మాత్రం చాలా విషయంలో పోలీసులు మాత్రం గాలింపు చర్యలు మొదలు పెడుతున్నట్లుగానే తెలుస్తా ఉంది. మరి ఈ మూడు వార్తలపై మాత్రం ఇప్పటికైతే పోలీసులు ఒకటే చెప్తా ఉన్నారు, అంటే ఒక కేవలం అనుమానంతో నరసరావుపేట కోర్టు దగ్గర ఉన్నామని చెప్పేసి పోలీసులు చెప్తా ఉంటే, మరోపక్క ఈ హైకోర్టులో పిటిషన్ వేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే కేవలం అంటే ఈ తప్పుదోవ పట్టించేందుకే ఇటువంటి కథనాలు అల్లుతున్నట్లుగా తెలుస్తా ఉంది. మరి పోలీసులే ఈ కోర్టులో ఒక కేసు వేసినట్లుగా ఇట్లా నరసరావుపేటలో అందరికీ దారి మళ్లించే విధంగా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారే అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై మాత్రం ఇప్పటి వరకు ఏమి ఒక క్లారిటీ అయితే రాలేదని చెప్పుకోవాలి. దానికి తోడుగా మరి ఇప్పుడు నరసరావుపేట వస్తున్నారా లేదా అనేది కూడా తెలియదు. మరో పక్క అయితే ఇంకో సమాచారం మనకున్నటువంటి సమాచారం అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే ఇటు తెలుగు రాష్ట్రాల్లో లేరు, పక్క రాష్ట్రానికి వెళ్ళారు, ఇక్కడెక్కడ తెలుగు రాష్ట్రాల్లో లేరని చెప్పేసి కూడా సమాచారం ఉంటుంది. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంతవరకు క్లారిటీ ఉంది అంటే మరి హైకోర్టులో కేసు వేశారా, నరసరావుపేట వస్తారా అనే దాని మీద మాత్రం ఒక స్పష్టత అయితే రావాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. అయితే సాంబశివరావు, ముఖేష్ కుమార్ మీనా 2 రోజుల క్రితం ప్రకటించారు ఆయనకి పిన్నెల్లిపైన ఆరోపణలు నిజమైతే ఖచ్చితంగా ఆయనకు 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని. ఇటు చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్కు ముందస్తు బెయిల్కు అప్లై చేశారు, దీనిలో కోర్టు ఎంతవరకు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చు? ఎందుకంటే అక్కడ పెట్టిన కేసులన్నీ కూడా చూడొచ్చు, పీడీపీ యాక్ట్ చేశారు, అదేవిధంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అది ముందస్తు బెయిల్ అనేది ఆ పెట్టిన సెక్షన్ లో ఎక్కడ కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు. మరి ఒకవేళ బెయిల్ ఏమన్నా అప్లై చేసుకుంటే యాంటీ స్పెక్టర్ బెయిల్ అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే దానికి తోడు కూడా మళ్ళీ పోలీసులు విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ సెక్షన్లు ఎక్కడ కూడా 7 సంవత్సరాలకు సంబంధించిన సెక్షన్లు కాబట్టి ఎక్కడ ముందస్తు బెయిల్ అయితే వచ్చే అవకాశం అయితే కనపడట్లేదు. అయితే ప్రధానంగా కూడా మరి ప్రస్తుతం అయితే మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో ఒక ముందుగా బెయిల్ మంజూరు చేశారా లేకపోతే యాంటీ స్పెక్టర్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఆ రకంగా కూడా విచారణ చేస్తా ఉన్నారు. ఒకవేళ యాంటీ స్పెక్టర్ బెయిల్ కనుక చేస్తే హైకోర్టుకి ముందుగా అక్కడి నుంచి వాళ్ళ లాయరో లేకపోతే ఎవరో సంప్రదింపులు జరుపుతారు కాబట్టి ఆ దిశలో కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం అంటే నరసరావుపేట కోర్టుకు కానీ లేకపోతే మాచర్ల కోర్టుకు కానీ తీసుకొస్తారనే నేపథ్యంతో అక్కడ
ఎక్కువ బందోబస్తు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. మరి హైకోర్టులో పిటిషన్ వేశారా అనే దాని మీద అయితే ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పుడు ఎవరికైతే సరైన స్పష్టత అయితే లేదని చెప్పుకోవాలి. అయితే సాంబశివరా, ఇది ఖచ్చితంగా అది కేంద్ర ఎన్నికల సంఘం ఆధీనంలో ఉన్నటువంటి విషయం, ఇది దీనికి రాష్ట్ర యంత్రాంగంతో చర్యలు తీసుకుంటారా లేదంటే పూర్తిగా కేంద్రమే దీనికి బాధ్యత వహిస్తుంది? పూర్తిగా కూడా, ఎందుకంటే అక్కడ ఆధారాలని ఆధీనంలో తీసుకునే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా అక్కడ అన్ని ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి వీడియో ఫుటేజ్ల ఆధారంగానే ఎన్నికల సంఘం సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి, అతను కూడా పోటీలో ఉన్నటువంటి క్యాండిడేట్ కాబట్టి ఈ రకంగా ఈవీఎం ని ధ్వంసం చేయటం అనే దానిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా ఉంది. దానికి తోడుగా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అక్కడ జరిగినటువంటి అల్లర్లపై ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ పల్నాడులో కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి గొడవ కారణంగానే ఇప్పుడు రేపు ఒకవేళ ఎన్నికల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా అక్కడ ర్యాలీలు చేయడం కానీ అదేవిధంగా విజయోత్సవ ర్యాలీలు కానీ చేయకూడదని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సంఘటనలు అన్నింటినీ కూడా ఆధీనంలో తీసుకునే ఎన్నికల సంఘం సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దీనికి పూర్తి బాధ్యత మాత్రం కేంద్ర ఎన్నికల సంఘమే వహించే అవకాశం అయితే కనపడతా ఉంది. పూర్తి ఆధారాలతోటే పోలీసులు కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి పిన్నెల్లి రామకృష్ణరెడ్డిపై వస్తున్నటువంటి వార్తలు, ఒకటి నరసరావుపేట కోర్టుకు వస్తారు లేకపోతే పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ తీసుకొస్తారు, మరి హైకోర్టులో పిటిషన్ అవుతారు, ఇలాంటి రకరకాల వార్తలు వస్తున్నాయి. కాకపోతే వీటన్నిటికీ చెక్కుపడాలంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకోవటమా లేకపోతే ఏదైనా కోర్టులో నిజంగా పిటిషన్ దాఖలైంది అనే అంశాలపై పరిశీలన జరిగితే ఈ యొక్క స్పష్టత వస్తే కానీ నిజాలు తెలిసే అవకాశం అయితే కనపడట్లేదు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఈవీఎం ధ్వంసం కేసులో పరారీలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. కాసేపట్లో దీనిపై కోర్టులో విచారణ జరుగుతుందని తెలుస్తోంది. ఇదే సమయంలో పిన్నెల్లి కోర్టులో లొంగిపోతారనే ప్రచారంతో అటు నరసరావుపేటలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నరసరావుపేట కోర్టు పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ హరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, ఇక చూసుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇటు ముందస్తు బెయిల్ కి అప్లై చేశారు. దీనిపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనుకోవచ్చు? ఆయనపై నమోదైనటువంటి 10 సెక్షన్ల కేసులో ఆ కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది వాటిపైన? అవును, ప్రస్తుతం ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఈవీఎం ధ్వంసం కేసు ఏదైతే ఉందో దానిపైన పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ప్రత్యేకంగా చట్టాలను కూడా ఈ ఉన్నటువంటి అంశాలను పరిశీలించి కేసులు కూడా నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు సిట్టు దర్యాప్తు కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం మాచర్ల అభ్యర్థిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు కూడా ప్రస్తుతం అందుబాటులో లేకుండా అండర్గ్రౌండ్లోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన కోసం పోలీసులు కూడా వెతుకుతున్నటువంటి నేపథ్యంలో కేసులు నమోదు తర్వాత ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆయన హైకోర్టు తలుపు తట్టారు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం. అయితే ప్రస్తుతం అయితే హైకోర్టుకి సంబంధించినటువంటి కూడా వేసవి సెలవులు కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ పిటిషన్ను న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి ప్రత్యేకంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఆయన పరిశీలించిన తర్వాత బెయిల్కి సంబంధించినటువంటి అంశాలపైన కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే బెయిల్కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఏదైతే విచారణ జరుగుతుందో పిల్లలు తెలిపినటువంటి న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన బెయిల్ పిటిషన్ని హైకోర్టులో దాఖలు చేసిన తర్వాత పిటిషన్ విచారణ ఈ రోజు వస్తుందా లేదంటే రేపు వస్తుందా అన్నది కూడా ఒక రకమైనటువంటి క్లారిటీ రావాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు పెట్టినటువంటి సెక్షన్స్, ఆ సెక్షన్స్లో ఉన్నటువంటి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అందులో బాధ్యులైనటువంటి ఒక వీడియోని ఆధారంగా చేసుకుని బాధ్యులపైన అంత భారీ స్థాయిలో చట్టాలకు సంబంధించినటువంటి కేసులు నమోదు చేయడం పట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా పిన్నెల్లి న్యాయవాది కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక వీడియోకి సంబంధించిన వరకు ఒక చిన్న బిట్ని ముందు వెనక ఎడిట్ చేసి పెట్టినటువంటి ఒక దాఖలాలు కనిపిస్తున్నాయి కాబట్టి అందులో కుట్ర కోణం దాగి ఉందన్నటువంటి ఒక అభిప్రాయం మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా వీడియోకి సంబంధించి ఏదైతే ఈవీఎం ధ్వంసానికి సంబంధించి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఘటనకు ముందు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా బయటపెట్టాలన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సీసీ కెమెరాలో అదే వీడియోలో ఉన్నటువంటి అంశాలు కూడా బయటపెట్టాలన్నటువంటి ఒక డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో బెయిల్ పిటిషన్ వేయటం కూడా ఒక రకంగా చర్చనీయ అంశంగా మారింది, ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ హరీష్.